श्री गुरुभ्यो नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनभ्यश्च राहवे केतवे नमो नमः। आदित्य नवग्रह देवताभ्यो नमो नमः। प्रेक्षक महाशैलंदरिकी मे 29వ తారీఖు 2022 ఆదివారము శుభోదయము శ్రీ శుభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము బహుళ చతుర్దశి మధ్యాహ్నం 2:12 వరకు ఉంటుంది. కృత్తికా నక్షత్రము 24 గంటలు ఉంటుంది. అమృత గడియలు తెల్లవారుజామున 3:52 నుండి నుండి తెల్లవారుజామున 5:30 వరకు ఉంటుంది. సూర్యోదయము ఉదయం 5:29, సూర్యాస్తమయము సాయంత్రం 6:26, వర్జము సాయంత్రము 5:28 నుండి రాత్రి 7:12 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము సాయంత్రం 4:42 నుండి సాయంత్రము 5:34 వరకు ఉంటుంది. రాహుకాలము సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. గుళిక కాలము మధ్యాహ్నం 3 గంటల నుండి మధ్యాహ్నము 4:30 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈ రోజు ఘాతవారమైనటువంటి రాశి మేషరాశి. మేషరాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే ఆదివారం రోజున సూర్యగ్రహణానికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజు కావున సూర్యగ్రహణి ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్రాహునికి ఎరుపు రంగు వస్త్రంలో గోధుమలు దానం చేయడం వలన ఆత్మ పీడోపశాంతి అనగా ఆత్మకు ప్రశాంతత లభిస్తుంది. అలాగే సూర్యగ్రహణి ప్రీతికరంగా కెంపు రత్నం ధరించిన ఎడల విశేషణ ఫలితము మీరు పొందవచ్చును. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారు కూడా గోధుమలు దానం చేసి కెంపు రత్నం ధరించడం వలన విశేషణ ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే 27 నక్షత్రములలో కృత్తిక ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రం వారికి కూడా సూర్యుడు అధిపతి కాబట్టి వీరు కూడా గోధుమలు దానం చేసి కెంపురత్నం ధరించడం వల్ల సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. సింహరాశి వారు కలిగుట్టు వృక్షాన్ని, ఉత్తరా నక్షత్రం వారు మేడు వృక్షాన్ని, కృత్తికా నక్షత్రం వారు మేడు వృక్షాన్ని, ఉత్తరా నక్షత్రం వారు జూయి వృక్షాన్ని, ఉత్తరాశ నక్షత్రం వారు పనస వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే సూర్యగ్రహణి ప్రీతికరంగా జపా కుసుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి సూర్యుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది. విద్యాబుద్ధులు బాగా వస్తాయి. అలాగే ఆరోగ్యం బాగా ఉంటుంది, తేజస్సు బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే సూర్యుడు ఆదివారం రోజున విశేషంగా సూర్య నమస్కారాలు చేసుకోండి. సూర్యునికి ప్రీతికరంగా ఆదిత్య హృదయం పారాయణ చేయండి అని సూర్యాష్టకం పారాయణ చేయండి. విశేషణ ఫలితము సూర్యుని ద్వారా మీరు పొందవచ్చును. కనిపించేటువంటి భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే సూర్యభగవానుడే. సూర్యభగవాను ద్వారా ప్రకృతి అంతా కూడా పులకించిపోతుంది. మానవుని యొక్క శరీరంలో ఎముకలు గట్టిపడతాయి. ఆరోగ్యపరంగా బాగా ఉంటారు, తేజస్సు పరంగా బాగా ఉంటారు. ఆంజనేయ స్వామి లాంటి వారికి విద్యాబుద్ధులు నేర్పించిన వాడు సూర్యభగవానుడు కాబట్టి విద్య బాగా వస్తుంది, గమనించగలరు. అలాగే సూర్యుడు అధిపతి అయినటువంటి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల చేవృత్తి వ్యాపారాలను కూడా అంతగా కలిసి రావు. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. అన్నింట విరోధం ఉంటాయి, అన్నింటి వ్యతిరేకత ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. జై శ్రీమన్నారాయణ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.